Okay, let's pray. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకి తండ్రి దేవా, నీ నామమును స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, గడి నిన్నటి దినం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి నాన్న, మరి ఒక దినము మరి ఒక సండే స్కూల్ లో ప్రవ్వా, పిల్లలందరినీ మమ్మల్ని కూడా ప్రభ తీసుకొచ్చినందుకు, ఎన్నో సంగతులు మీ గురించిన విషయాలు నేర్చుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి, మిమ్మల్ని స్తుతించుకు ఇచ్చిన తండ్రి గొప్ప ధన్యతను బట్టి దైవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. నన్ను ఇక్కడ నుంచి ప్రతి ఒక్క చిన్న బిడ్డను పేరు పేరున దీవించండి నాన్న. వారికి నానా వాక్యం చెప్తుండగా నాన్న, వారు ప్రతిదీ నానా ఆత్మ ద్వారా గ్రహించుటకు తండ్రి వారిని దీవించమని నానా, సండే స్కూల్ టీచర్స్ అందరినీ కూడా ప్రభా నీ ఆత్మ చేత అభిషేకించి నడిపించండి నాన్న. మీ యొక్క సన్నిధి మా ఇరు అందరి మధ్యలో ఉంచమని యేసు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే పిల్లలు, ఓవర్ టు ప్రజ్వల్ అక్క. థ్యాంక్ యూ సుష్మిత అక్క. నిమ్మక్క నన్ను లీడ్ చేయాలి, నువ్వు షేర్ స్క్రీన్ చేయాలా? షేర్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ లోకి వెళ్ళండి అక్క. ఓకే. మ్యూజిక్ ఆర్ కంప్యూటర్ సౌండ్ ఓన్లీ షేర్. సాంగ్ తర్వాత నొక్కండి, ముందు ఇది నొక్కాక సాంగ్ ఓకే. ఇప్పుడు సాంగ్ నొక్కండి, వస్తుంది సౌండ్. ఎస్ ఎస్ పర్ఫెక్ట్. ఓకే పిల్లలు, అందరూ బాగున్నారా? మనందరూ ఇప్పుడు క్రిస్మస్ మూమెంట్ లోకి వచ్చాం కదా పిల్లలు. ఏమంటారు ఈ డిసెంబర్ మాసాన్ని ఏమంటారు పిల్లలు? ఇంకొక పేరు ఉంటది కదా ఈ క్రిస్మస్ మాసంలో, క్రిస్మస్ నెలలోకి మనం వచ్చేసినప్పుడు దానిది ఆనంద మాసం అని అంటారు కదా. ఈ నెల అంతా కూడా మనం హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటాం, ఎందుకని మనందరి కొరకు జన్మించిన యేసును మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా పిల్లలు. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి పిల్లలు. ఓకే పిల్లలు, హ్యాపీ క్రిస్మస్ ప్రజలక్క, హ్యాపీ క్రిస్మస్ సుష్మిత అక్క, హ్యాపీ క్రిస్మస్ పిల్లలు, మీ అందరికీ కూడా హ్యాపీ 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 క్రిస్మస్. ఓకే, ఈ రోజు మన అందరం కలిసి ఒక చక్కని పాట నేర్చుకుందామా? ఎందుకు అని అంటే, హ్యాపీ క్రిస్మస్ జాయిన్ ఇల్లి వర్షాలి, వెరీ గుడ్. ఏంగ్లీనా, గాడ్ బ్లెస్ యు, మీ అందరికి కూడా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ గుడ్. ఓకే, మరి ఏసై పుట్టినప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి పిల్లలు? ఎవరో వచ్చారు, నిన్న వాక్యం కూడా నేర్చున్నాం కదా. దూతలు వచ్చారు, గొల్లలు వచ్చారు, ఇంకా జ్ఞానులు వచ్చారు, వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చారు. అయితే మరి మనందరం కూడా ఏసైకి కొన్ని బహుమానాలు ఇస్తే ఏసై మనకి ఇచ్చిన బహుమానం ఎవరు చెప్తారు చెప్పండి పిల్లలు? ఏసై మనకి ఎలాంటి బహుమానాలు ఇచ్చారు ఎవరు చెప్తారు పిల్లలు? మనందరం కూడా ఏసైకి వాళ్ళు వాళ్ళ తాహతను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బహుమానాన్ని ఇచ్చారు. అయితే ఏసయ్య మనకి ఏ బహుమానాన్ని ఇచ్చారు ఎవరు చెప్తారు? ఓకే, రక్షణ అనే బహుమానాన్ని మనకి ఇచ్చారు పిల్లలు కదా. ఓకే, అందరం కలిసి ఇప్పుడు పాట నేర్చుకుందాం, పాట విందాం, వింటూ మరి పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం పిల్లలు. ఓకే, thank you.
సజలక్క అక్క ఇంకొకసారి చేయండి ఓకే పిల్లలు మరొకసారి చేద్దామా అదే వైట్ విగ్రహం విగ్రహం ఉన్నాయి తెచ్చుకోండి పిల్లలుగా బాబా ఫస్ట్ క్యాప్స్ ఉన్నాయి రెడీగా ఉన్నాయా ఓకే రెడీ గో ఓకే క్రిస్మస్ సీజన్ లోకి వచ్చేసాం క్రిస్మస్ సాంగ్స్ పాడేసుకుంటున్నావా సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం కదా ఓకే మీ హోంవర్క్స్ మీ దగ్గర ఉంచేసుకోండి టకా టక్ వచ్చేస్తాం చకా చక్ చూపించేయాలి మీ హోంవర్క్స్ అన్ని ఓకే ఓకే మరి ఫస్ట్ ఎవరు వస్తున్నారో చూద్దామా సుష్మిత అక్క రెడీ ప్రజ్వల yes okay angelina honey praise lord angelina akka namma reverse cheptam akka john 14:50 if you love me you will obey your commands john 14:15 okay నిన్నటి నుంచి నెక్స్ట్ వెన్స్డే వరకు వెరీ గుడ్ టేక్ ద క్లాప్స్ 1 2 3 4
హోంవర్క్ అక్క అక్క ఇది నా మెమరీ వాచ్ అక్క ఓకే అక్క ఇది నా ప్రేయర్ నోట్స్ అక్క అక్క ఇది నా మెమరీ వాచ్ అక్క ఇంకా ప్రేయర్ నోట్స్ అక్క ఇది నా ప్రేయర్ నోట్స్ అక్క థాంక్యూ అక్క ప్రైజ్ అక్క 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80,000 థాంక్యూ అక్క థాంక్యూ ప్రైజ్ ది లార్డ్ 80,000 okay very good nisi very good nana roju vachestunnao god bless you very good god bless you nana chaala chaala baa chesaru meeru wonderful okay next praise the lord praise the lord chepan nana good good very good very good very good very good If you love me, you will obey my commandments. John 14:15. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను 14:15. Very good, Nana. Okay, very good, very good. మొత్తం అర్థమైందా? మరి నిన్నటి నుంచి స్టార్ట్ చేశారా ఒబే చేయటం? ఇమిడియట్ గా ఒబే చేస్తున్నారా మరి? ఇమిడియట్ ఎస్ఐకి ప్రేయర్ చేస్తున్నారా మరి? సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి నేను మాట్లాడదను కీర్తనలు 119:46 ప్రైజ్ ది లార్డ్ అక్క థాంక్యూ అక్క ప్రైజ్ ది లార్డ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు నానా వెల్ డన్ ఓకే నెక్స్ట్ హ్యాపీ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ హ్యాపీ Very good, happy. Very good. చాలా బాగా చేసావు నానా నువ్వే చేసావా మొత్తము నువ్వే డ్రా చేసావా హ్యాపీ అవునక్క చాలా బాగా చేసావు హ్యాపీ అసలు మంచి మంచి కలర్స్ చూస్ చేసావు తెలుసా ఇంత చెప్పేసా నానా ఒకసారి చెప్పేసా ఒకసారి చాలా బాగుంది చెప్పేసాయి ప్రేమించిన గాయకునిది గాయకులు యోహాను సువార్త 14:15 14:15 మరి గైకొంటావా హ్యాపీ ఏసై మాట వింటావా హ్యాపీ వింటానక్క ఏ హ్యాపీ వెరీ గుడ్ హ్యాపీ మరి టేబుల్ డ్రా చేసుకున్నావా హ్యాపీ లేదక్క ఇవేళ డ్రా చేసుకుంటానక్క ఓకే హ్యాపీ డ్రా చేసుకొని రోజు అందులో ఎప్పుడెప్పుడు మమ్మీ వెంటనే మమ్మీ పాప వాళ్ళ మాట విన్నావు ఏసై మాట విన్నావు అన్ని అప్డేట్ చేయాలి ఓకేనా హ్యాపీ ఓకేనక్క Very good, happy. Praise the Lord, happy. Happy Sanjana, ఎక్కడా ఊర్లో నాకు ఇంకా రాలేదు అయ్యా ఓకే మా ఎనీవేస్ గాడ్ బ్లెస్ యూ ఊరు నుంచి వచ్చాక కూర్చోబెట్టేసే ఊర్లో కుదిరితే కూడా కూర్చోమను ఓకే లింక్ పంపించు ఓకే మా గాడ్ బ్లెస్ యూ అమ్మా జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అవ్వట్లేదు అంట అక్క దానికి అయ్యో మరి ప్రేయర్ చేయి సంజన కోసం ప్రేయర్ చేస్తూ ఓకేనా అక్క ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ మో మరియాంచి రియాంచి రియాంచి బాగున్నావా ఎసా హోంవర్క్ బాగున్నానక్క చెప్తుంది అన్మ్యూట్ చేసుకో బాగున్నానక్క అబ్బో బా వినిపించింది ఎంత క్యూట్ గా ఉన్నావు రియాంచి నువ్వు నీ పింక్ డ్రెస్ చాలా బాగుంది తెలుసా ఎంత క్యూట్ ఉందో బా రియాంచి చేసేసావా హోంవర్క్ గుడ్ చెప్పానా వెరీ గుడ్ రియాంచి చాలా బాగుంది తెలుసా నీ డ్రెస్ నీ కలర్ పెన్ కలర్ భలే మ్యాచింగ్ మ్యాచింగ్ అయిపోయాయి రియాంచి ఎంత బాగుంది తెలుసా మమ్మీ ఇచ్చారా
నిద్ర పోకుండా క్లాస్ కి వచ్చింది. గ్రేట్. వావ్ రియాన్ షీ టేక్ దిస్ క్లాస్ ఆర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20,000. God bless you, Riyanshi. Okay. Next. Huh? Joy, ever cast chustunna ala tongi? Huh? Joy, Ruth and Vaishali. Ikanta ventane caps ela dorikesnira meeku? Akka Christmas card kinde unda ka mummy elli teesesunnaka. Appa ventane. ఇప్పుడు క్రిస్మస్ పాట కూడా నేర్పించండి. ఓకే 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 సుస్మిత అక్క ఓకే. వెరీ గుడ్ నానా, చాలా బాగా డ్రా చేశారు. కలర్స్ భలే ఉన్నాయి తెలుసా? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బేబీ. జాయ్, జాయ్ భలే గీసావు జాయ్, నువ్వు చాలా బాగుంది జాయ్. వైశాలి వెరీ గుడ్, వైశాలి చాలా బాగా గీసావు. వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మరి నీ మెమరీ బస్ చెప్పండి. నేను మాట్లాడతాను. కీర్తనలు 119 46. సిగ్గుపడక రాజు ఎదుట నీ శాసనకు నీ శాసన గురించి నేను మాట్లాడదను. 1 2 3 4 5 6 7 8 9 10,000. Bless you, Nana. Thanks, Akka. Thanks, Akka. Akka, Akka, homework, Akka. Chupin, chupin. Oh, very good, Nana. Very good, very good. Very good. Beautiful, Akka. Very good. Very good. Very good. మరి యాక్టివిటీ రాసారా నానా? సూపర్ జాయ్, సూపర్ జాయ్, చాలా బాగా రాసావు జాయ్. ఓకే నానా, కుదిరితే సాయంత్రం చెయ్యి. ఓకే నానా, ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు. యోహాను 14:15. ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ సన్వి. హాయ్ సన్వి. ప్రేసలోడక్కా. I will speak thy testimonies before kings and I will not be ashamed. Psalms 119th chapter 46th verse. బాగుందా?
వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ యోహాన 14:15 చెప్పండి. సోనీ ఏరే, సోనీ హోంవర్క్ చేయలేదని రాలేదక్క. అయ్యో మేము ఏమన్నా పర్వాలేదు, ఎవరు ఏమంటారు, ఎవరు ఏమన్నారు, హోంవర్క్ ఎక్కిపోయినా గానీ రండి తీసుకొచ్చే చెల్లిని. మళ్ళీ వస్తా సన్నీ, రాకపోతే నిన్నే అంట సోనీ రాలేదని. తీసుకురా, మంచి అన్నయ్యవు కదా నువ్వు. సన్నీ టేబుల్ డ్రా చేసావా నానా? ఆ చేశానక్క. చేసావా? గుడ్ గుడ్, వావ్, గుడ్ 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 నానా. డైలీ అప్డేట్ చేస్తావు కదా? ఆ చేస్తానక్క. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 90,000. ఓకే, హోంవర్క్ లో చెల్లి కూడా హెల్ప్ చెయ్యి, పర్వాలే హోంవర్క్ చేయకపోయినా రమ్మని చెప్పి చెల్లిని. ఓకే, క్రిస్మస్ ట్రీ ఉంది ఏంటి ఇక్కడ? హ్యాపీ క్రిస్మస్. ఖ్యాతి, నువ్వు అక్కడ కూర్చున్నావు కాబట్టి ఆ క్రిస్మస్ ట్రీకి అందం వచ్చింది, నువ్వు లేకపోతే అసలు. అన్మ్యూట్ చేయలేదు, అన్మ్యూట్ చేసుకో. సిక్కుపడక నీ శాసనంలో కూర్చి యాచక ఎత్త, నీ శాసనములు కూర్చి నేను మాట్లాడదను. ఇతలలు 199, 199, 99, 96. వెరీ గుడ్ హీరో, వెరీ గుడ్ హీరో. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనం గురించి నేను మాట్లాడదను. కీర్తనలు, కీర్తనలు 119, 46. బ్యూటిఫుల్. సిగ్గుపడక రాజకీయ ఎదుటని శాసనంలో గురించి నేను మాట్లాడేదను. కీర్తనలు 119, 46. ప్రైజ్ లోడ్ అక్క, ప్రైజ్ లోడ్ చెప్తున్నాను. సిగ్గుపడక రాజులు ఎదుట నీ శాసనములను గురించి నేను మాట్లాడేదను. కీర్తనలు 119, 46. జ్యోతి, లావణ్య నీకేమవుద్ది? అక్కక్క. ఓకే, ప్రైస్ లార్డ్ లావణ్య, రోజు వచ్చి కూర్చుంటున్నావు కదా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు హోంవర్క్స్ చూపించడానికి? బ్లెస్సీ ఉందా? కీర్తనలు 119, 46. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గురించి నేను మాట్లాడేదను. కీర్తన 119:46. యోహాను 14:15 నన్ను ప్రేమించిన ఎడల నేను నీ ఆజ్ఞలను గైకొనిన ఎడల గైకొందను. యోహాను 14:15. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. వెరీ గుడ్, బ్లెస్సీ, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ, బ్లెస్ యూ తల్లి. ఇంకెవరు ఉన్నారు హోంవర్క్స్ చూపించడానికి? గబగబా మీ కెమెరా ముందు. ఓకే, రోహిణి
ప్రైజ్ లో ఉన్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్ రోహిణి. ప్రైజ్ లార్డ్ అక్క. సిగ్గుపడక రాజుల ఎదుటను నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. కీర్తనలు 119:46 యోహాను 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు. యోహాను 14:15 ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. హోంవర్క్ అక్క. అక్క టేబుల్ నెక్స్ట్ వీక్ చూపిస్తాను అక్క. అది నెక్స్ట్ వీక్ చేయాలి కదా. అంటే టేబుల్ గీసి ఉంచుకున్నాం అనుకున్నానా మనం, అది డోర్ కి గానీ లేకపోతే ఎక్కడ పెట్టుకొని ఉంటే ఏ రోజుకి ఆ రోజు మనం ఓపెన్ చేస్తున్నామా లేదా అప్డేట్ చేయొచ్చు అనమాట. ఈ రోజు చేసామా టిక్ చేయు. ఓకే అట్లా. ఓకే అప్పుడు ఒకటే రోజు అంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో ఎనీవే వెరీ గుడ్ రోహిణి, యు హడ్ ఇట్ వెరీ గుడ్. ఓకే టేక్ దిస్ అప్లాడ్. 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. Okay, ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు? జాయ్ లిల్లీ అక్క. సిగ్గుపడక రాజులేట నీ శాసనం గురించి నేను మాట్లాడేదాను. కీర్తన 119:46. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19,000. God bless you, Joy. Praise the Lord, Akka. Thank you, Akka. Praise the Lord, Joy. Joy, అమ్మమ్మల ఇంటి దగ్గర నుంచి చెల్లి జాయిన్ అవునందా? స్తుతి. Praise the Lord. Praise the Lord, Akka. But today's homework. Very good, Nana. Very good. Stuti, very good. Beautiful. Akkane table keys koledakka. Parvale Nana, ee roju gi okay na? Sunday school ayipoyin tarvata gi okay? Okay Nana, very good Nana. అక్కనే మెమరీ వర్స్ నేర్చుకోలేదక్క. అవునా? సరే ఈ రోజు నేర్చుకుంటావా? సాయంత్రం చూసి చదువుతావా? చూసి చదవగలవా? కానీ నా దగ్గర బైబిల్ లేదక్క. ఓకే నాన్న. ఓకే, నో ప్రాబ్లం. ఓకే నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. స్తుతి, బైబిల్ ఇంట్లో లేదా? ఇంట్లో బైబిల్ అక్క. మరి తీసుకొని వచ్చి కూర్చో. సండే స్కూల్ వచ్చినప్పుడు కంపల్సరీ బైబిల్ ఉండాలి చేతిలో. ఓకే, మనం రోజు సాంగ్ లో అదే కదా నేర్చుకుంటున్నాం చింతల్లి కదా. మనం బైబిల్ తెచ్చుకోవాలి ఈ రోజు తర్వాత. ఇది చెకింగ్ అయిపోయిన వేద్దాం అక్క. నా బైబిల్ మా డాడీ ఒక రూమ్ లో ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్. అక్కడ ఒక కబోర్డ్ ఉంటది, అందులో ఉంటది అక్క. అందుకే డాడీ లాక్ వేసుకుంటారు. అందుకే నేను తీసుకుంటాను. అప్పుడు నువ్వు డాడీ లాక్ వేసుకునే పని ఉండదు. బైబిల్ మనం వాడుకోవడానికి కదమ్మా. సరేనా తల్లి? అలా తెచ్చుకో. ఓకే, గాడ్ బ్లెస్ యు. Praise the Lord. Priscilla 5A. Very good, Nana. Priscilla, sir. అసలు నీ వాయిస్ వినిపించట్లేదు నాకు. అక్క ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు బెటర్ వినిపిస్తుంది. Yes. I will speak of thy testimonies before my kings and will not be ashamed. Psalms 119:46.
ఏ వర్షన్ నానా ఏ వర్షన్ ప్రిస్సులా కింగ్స్ జేమ్స్ వర్షన్ ఓకే Love me, keep my commandments. John 14. Verse 46. I will speak of thy testimonies and also before kings. Psalms 119:46. You should John 14:15. Thank you. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. గాడ్ బ్లెస్ యు నాన్న ఈ రోజు లేట్ అయ్యారు కదా కొంచెం అమ్మ ఇదేంట అమ్మ ఆ చెప్పు నాన్న మిస్సిల్ల అక్క నోట్స్ రాసుకుంటే అక్క మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని టీచర్ నోట్స్ పంపించింది 14th రోజున ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అక్క ప్రేయర్ చేయండి అక్క రాస్తున్నారా మరి మీరు ప్రేయర్ చేసుకుని రాస్తున్నారా స్టార్టింగ్ లో ఎండింగ్ లో మరి థ్యాంక్స్ ప్రేయర్ ఆ వెరీ గుడ్ మీరు అసలు సూపర్ ఇంకా ఏసే మీకు హెల్ప్ చేస్తూనే ఉంటారు గాడ్ బ్లెస్ యూ నాన్న మీరు కష్టపడండి తగ్గ ఫలితం ఏసే నీకు ఇస్తారు ఓకే గాడ్ బ్లెస్ యూ మా నెక్స్ట్ ప్రేయర్ చాలా జోషి Very good, ma. Oh, wow, beautiful. Baa draw chesavu, nana. Nice, nice. Very good, nana. Memory verse cheptanu. Cheppamma. Wow, cheppanu. సిక్కుపడక రాజుల ఎదుట నీ శాసన గురించి నేను మాట్లాడేదను కీర్తనలు 119:46. చాలా 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 బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యూ ఒకసారి నువ్వు విజయం చేసి పంపించావు కదా చాలా బాగుంది వండర్ఫుల్ థాంక్ యూ అక్క అలాగే ఇంకా ప్రాక్టీస్ చెయ్యి అప్పుడు నువ్వు కూడా ఒకసారి లెసన్ చెప్తే గానీ సరేనా చాలా బాగుంది నాన్న బొమ్మలు చాలా బాగున్నాయి వెరీ గుడ్ ఖుషి గాడ్ బ్లెస్ యూ మా ఆ వీడియో నిజంగా చాలా బాగుంది అవును నిజమే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ జోషి గాడ్ బ్లెస్ యూ నాన్న ప్రైస్ ది లార్డ్ ఓకే ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి ఒక్కటోసారి ఆ షారన్ ఓకే ఓకే కొంతమంది కనిపించారు ఓకే ఓకే అయ్యే మా షారన్ వదిలేసావా చాలా బాగా చేసావు నాన్న షారన్ మీకు చూపించినట్లేబుల్ డ్రా చేస్తున్నానా యాక్టివిటీ చేసావా షారన్ అన్మ్యూట్ చేసుకో స్కూల్ అయిపోయిన తర్వాత టేబుల్ డ్రా చేసుకొని చేసుకున్నానా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్
వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న ఇంత చక్కగా రాసావు నాన్న చాలా బాగా రాసావు నాన్న అక్కడ నెంబర్ వస్తు చెప్తాను ఆ చెప్పే సిగ్గుపడక రాజుల ఎద్దుట నీ శాసనములను గూర్చి ఈ శాసనములను గూర్చి నేను మాట్లాడేదాను కీర్తనలు 119:4-6 వెరీ గుడ్ చాల్స్ 9, 10, 20, 50, 60, 70, 80, 90,000. Praise the Lord, Selena Tali. Selena, praise the Lord. Prayer book, Akka. Very good, Selena. Chala baar asav, Nana. Inta neat gar asav. Thank you, Akka. Oh, wow. Selena, inta chakka draw chasav, Dalsa. Chala baar gizav. Chala baar asav, Nana. ఓకే మెమరీ వాస్ చెప్పే సిగ్గు పడగా రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి మాట్లాడేదను కీర్తనలు 119:46. Thank you, Akka. Praise the Lord, Akka. God bless you, Serena. Praise the Lord, Akka. Praise the Lord. Honey. Very good, honey. Chala baa draw chesana na. Inta colors chala baa unnai, honey. Hi. Okay. Memory was cheppai, Nana. Meeru nannu preminchidiru. Naa anginalanu. గై కొందరు యోహాను 14:15 ప్రైజ్ లార్డ్ అక్క థాంక్ యూ ప్రైజ్ ది లార్డ్ టేబుల్ డ్రా చేసావా నాన్న మీన్ హనీ ఓకే ఈవెన్ చేసే ఓకే గుడ్ నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000 గాడ్ బ్లెస్ యు హనీ అక్క హోంవర్క్ చేయలేదక్క నేను రాలేదక్క హోంవర్క్ చేయలేదని చెప్పడానికి హ్యాండ్ రేస్ చేసావా జోష్వా ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి షర్లిన్ ఓకే Praise the Lord. Number verse. If you allow me, keep my command. John 14:50. God bless you, Sherlyn. Thank you, Akka. Praise you. Activity with Nana? Chayler, Akka. Okay, Nana. Okay. Very good, Sherlyn. Chala baa cheppav. 1 2 3 4 5 6 7 8 9 10 20 40 50 60 60,000 ఓకే నాన్న ఇంకెవరు ఉన్నారు హోంవర్క్స్ చూపించడానికి ఒకటోసారి అడుగుతున్నా హోంవర్క్స్ కి ఇంకెవరైనా ఉన్నారా రెండోసారి ఇంకా మూడోసారి చెప్పాక ఇంకా చూపించడం లేవు చెప్పేస్తున్నా ఇప్పుడే మూడోసారి అయిపోయింది శమక్క అంతే కదా అయిపోయినట్టే కదా ఇంకా అను మూడోసారి అంటూ ఉండగా రియా చేయొస్తుంది ఎలా చెప్తే అలాగా టీచర్ గారు నుంచి సర్దుకుంటుంది చెయ్యొచ్చు చూస్తే చెయ్యొచ్చు అట్లా సర్దుకుంటుంది కాబట్టి చూద్దాం
Yeah, praise the Lord. Chala busy, Emma. Yeah. Annot cheskuntunna akka. Na chesindi. Ayyo, ayyo malli off chesava. Malli on chesko. Vachestundi meeku. Ha, very good. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అక్కని చెప్పట్లేదా Be ashamed. Psalms 119. Chapter. Verse. 46. 46. Kadakka. Very good, Nia. Yeah. Christmas kadakka. You know, Christmas tree to be challenged with Manakka. సూపర్ విల్ నెట్వర్క్ బాగాలేదు. ఓకే, వెరీ గుడ్ రియా తల్లి, గాడ్ బ్లెస్ యు. బాగుంది. గాడ్ బ్లెస్ యు రియా. ఓకే, ఇంకా ఇంకెవరు లేరు కదా? శమక్క లేరు కదా? ఓకే, లేరు. నెక్స్ట్ సాంగ్ వేస్తావా ఇప్పుడు? వేద్దామా? ఎస్. ఇందాక వేయలేదు కదా? వేయలేదు. పిల్లలు, సిగ్నేచర్ సాంగ్ ఏం చేయాలి మీరు? అక్క వినటం వరకే, అది ఎవరు పాటించిన అవసరం లేదా? ఏంటో అక్క, వాళ్ళు మీరు చెప్తేనే విన్నట్టున్నారు, మేము చెప్తే అస్సలు వినట్లేదు. సాంగ్ ప్లే చేసినా వినట్లేదు. మాస్టర్ గారు, పిల్లలు, మీరందరూ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారు, ఏంటి అవన్నీ చూసి చాలా రోజులు ఆలోచించి అవన్నీ కలెక్ట్ చేశారు. మీ దగ్గర ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదని, వాటిని బట్టి మీకు ఈజీగా గుర్తుంటదని, అన్ని అర్థమవుతాయని సిగ్నేచర్ సాంగ్ మీ కొరకు రెడీ చేశారు. మీరేంటంటే దాంతో పాటు యాక్షన్ సాంగ్ చేస్తున్నారు, గంతులేస్తున్నారు, అంత అయిపోతుంది. కానీ ఆ లైట్లు అలాగే కనిపిస్తున్నాయి, ఫ్యాన్స్ అలా కనిపిస్తున్నారు, లైట్లు ఆపట్లేదు, దగ్గర బైబిల్స్ ఉంచుకోవట్లేదు, ఇంకెందుకు అది చెప్పండి పిల్లలు, ఎవరి కొరకు అది? మాకా, పెద్దోళ్ళకా? ఓకే, ఈసారి నేను చూస్తాను, మీరు వింటూ యాక్షన్ చేయండి, చూద్దాం. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక నేను గమనిస్తున్నాను. ఓకే పిల్లలు, ఓకే అమ్మా, ఓవర్ టు ప్రిన్సిపల్. ఓకే, నేను ఆ సాంగ్ ప్లే చేస్తాను, ఒక వీడియో కనిపించట్లేదు. ఓకే, ఈరోజు ఓన్లీ మీరే కనిపిస్తారు, వీడియో కనిపించింది. మీరు ఎలా చేస్తున్నారో అందరూ చూస్తారు, చూసుకోండి మరి. ఈవెన్ మీ కెమెరాస్ కూడా ఆ రోజు ఇప్పుడే బాగా సెట్ చేసుకోండి. అమ్మో, జూమ్ చేసి పిన్ చేసి చూస్తాను నేనైతే ఇక్కడ. బాబోయ్, చూసుకోండి, శ్యామల అక్క కాదు, టీచర్ వచ్చారు ఇక్కడ. ప్రజలక్క, నేను ఈవేళ పర్సనల్ గా వాళ్ళకి మెసేజ్ లో పర్సనల్ గా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాను. అమ్మో, పిల్లలు మీకు బ్యాడ్ రిపోర్ట్ కావాలా, గుడ్ రిపోర్ట్ కావాలా? అది నేను చెప్తాను, ఏది వస్తుంది అనేది నేను చెప్తాను. అమ్మో, చూసుకోండి మరి, నాకు సంబంధం లేదు. నేను మీకు సపోర్ట్ గా ఉన్నాను, లెగ్గండి పిల్లలు. ఏంటి అసలు చెప్తా, నిమ్మక్క నీతో ఓకే అంటారు, కానీ నాకు దొరికేస్తారు. ఎవరు దొరకరు, అందరం చేస్తాం పిల్లలు. ఆర్ యు రెడీ? ఓ యెస్, చూద్దాం చూద్దాం. Online lo sanne school lo
ఏం ప్రజ్వల మధ్యలో మీరు ఎలా చూస్తున్నారు ఏంటో మా పిల్లల సంగతి ఏంటో భయం వేసి ఏం కాదు నిమ్మక్క చేస్తుంది కాబట్టి నువ్వు స్పాట్ లైట్ చేస్తున్నావు కాబట్టి చేశారు ఏం కాదు నిజంగా మీరు ఎలా చూస్తున్నారు ఏంటి ఒకేసారి పిల్లలు షాక్ అయ్యారు నిమ్మక్క ఇప్పుడు కాదు మీరు లెసన్ చెప్పిన తర్వాత అప్పుడు నేను చెప్తాను ఎవరు ఎలాగున్నారు అమ్మా పిల్లలు మీరు ఎందుకు మీకు లెసన్ లో చాలా ఎలర్ట్ గా ఉండండి పిల్లలు ఇప్పుడు దొరికేస్తారు నాకు పిల్లలందరూ కదా మన చక్కగా అక్కలు అన్నలు వాక్యం చెప్పినప్పుడు శ్రద్ధగా విందాం అని అన్నాం కదా వినేద్దాం పాటలు ఏమున్నది మనం వినేద్దాం సరేనా నిమ్మక్క వీడియో ఆఫ్ చేసుకోకూడదా నీ పాటలో ఉందా లేదా వీడియో ఎవరు ఆఫ్ చేశారు పిల్లలు ఇప్పుడు చూస్తాను నేను వచ్చే బయటకు వచ్చాయి ప్రజల ఏం చేస్తున్నావు తెలుసా ప్రజల ఎవరైనా శ్యామక్క వీడియో నువ్వు ఆఫ్ చేస్తావు ఎవరు మన పిల్లలందరూ బయటకు వచ్చేస్తారు ఇప్పుడు గొప్ప గొప్ప పిల్లలు వచ్చేసి ఓకే శ్యామలకి ఏం వినపడలేదులే మనం రెడీగా ఉన్నాం పిల్లలు వచ్చాయని మీరు ప్రిన్సిపల్ బయటకు వచ్చేసాయి వచ్చారు బయటకి అక్క అందరూ వచ్చేసారు శ్యామలకే చూసుకోలేదు కదా ఎవరు ఉన్నారు అందరూ అందరూ ఆన్ చేశారు అక్క ఎవరు ఆఫ్ చేశారు చెప్పండి మా పిల్లలు అంత గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ అసలు ఈ బుద్ధి బుధవారం వరకు ఉంటుందో లేదో చూద్దాం చాలా రోజులు ఉంది చక్కని టైం టేబుల్ కూడా ఇచ్చారు అది మేము ఫాలో అయిపోతాం కాబట్టి మేము ఉభయగానే ఉంటాం అన్ని ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ పిల్లలు చెప్పండి థాంక్యూ చెప్పండి థాంక్యూ ఓకే వెరీ గుడ్ పిల్లలు మీరందరు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ ఓకేనా వృద్ధలక్క yes అక్క ఓకే పిల్లలు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అందరు కూడా వచ్చండి మూడు లాగా వచ్చండి మీ ప్లేట్స్ లో మీరు కూర్చోండి మీ బైబిల్ మీ పెన్ మీ నోట్ బుక్ అన్ని ప్లేస్ లో పెట్టండి పిల్లలు ఈరోజు కొత్త లెసన్ మనం నేర్చుకోబోతున్నాం సరేనా ఓకే మన నెక్స్ట్ లెసన్ వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామా ఎందుకంటే మన మన మైండ్ అటు ఇటు ఎదుర్కోకుండా చక్క కూర్చోవాలి మళ్ళీ శ్యామలక్క మన మీద కంప్లైంట్ చేయకుండా సరేనా పిల్లలు సరేనా ఓకే ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుల మీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రములయ్యా ఇంతవరకు తండ్రి మీరు మా అందరితో కూడా ఉన్నారు ప్రభు అందరు బట్టి మీకు స్తోత్రములయ్యా చక్కని పాటల ద్వారా వాక్యాల ద్వారా మేము మహింపరచడానికి కృపను బట్టి మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి మరొక వాక్య భాగాన్ని మేము నేర్చుకుని పోతుండగా మీరే నాతో మాతో మాట్లాడండి మమ్మల్ని సరిచిని అభిషేకం నాపై ఉంచమని సమస్త ఘనత మహిమనీకి ఆరోపిస్తాం ఎటువంటి ఆటంకము లేకుండా ప్రభా వాక్యాన్ని చక్కగా నేర్చుకోగలిగే కృపనట్టు ధన్యతను దయచేసి మీరు మాత్రం మహిం పొందుకోమని యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ గట్టిగా చెప్తాం పిల్లలు ఆమేన్ ఆమేన్ 3 2 1 మిక్కీ వాయిస్ వినిపిస్తుంది తలుపేసి డోరెస్ సరేనా సరే పిల్లలు మీ బైబిల్స్ మీ దగ్గరే ఉన్నాయా ఎంతమంది దగ్గర రెడీగా ఉన్నా మీ బైబిల్స్ అయితే నేను మీకు ఒక రిఫరెన్స్ చెప్పబోతున్నాను పిల్లలు రెడీగా ఉండండి మీ దగ్గర అక్కడ రెడీగా ఉంటే అవి తీసుకొచ్చి నాకు చూపించండి పిల్లలు సరేనా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు రేజ్ యువర్ హ్యాండ్స్ ఓకే ఓకే లూకా సువార్త 1:63 సెయింట్ లూక్ 1:63 లూక్ 1:63 లూకా సువార్త 1:63 ఏముందో మీరు చదవండి తీసుకొని రండి నాకు చూపించండి పిల్లలు పరిగెత్తాలి ఎవరు చూపిస్తున్నారో నాకు ఏంటి జ్యోతి అది
స్నేహితేము స్నేహిత వాళ్ళేమో ఫ్రూట్స్ చూపిస్తున్నారు. రూత్ ఎలీనా వండర్ఫుల్, రూత్ జాయ్ వండర్ఫుల్, జాయ్ ముందే చూపించారు స్లేట్, జాయ్ సెలీనా. ఆకాష్ ఏమో ఏదో రాస్తున్నాడు పేపర్ మీద. ఓకే కూర్చోండి పిల్లలు, ఎవరి ప్లేస్ లో వాళ్ళు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ సెలీనా అండ్ రూత్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. వండర్ఫుల్ నాన్న. ఇక్కడ ఏం రాయబడింది, అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాన్ అని వ్రాసాను. వ్రాత పలక కదా పిల్లలు రాసుకునేది కదా. మరి ప్లాంక్ తీసుకొచ్చారు కొంతమంది, పేపర్ కొంతమంది తీసుకొచ్చారు కదా. అలా కాదు, స్లేట్ మన చిన్నప్పుడు కదా వాడుకుంటా ఉండేవాళ్ళు. మీరు కూడా మీ చిన్నప్పుడు మీ నర్సరీలో నేర్చుకున్నారు కదా, పలక మీద రాసుకున్నారా స్లేట్ మీద పిల్లలు? ప్రజ్వలక నువ్వు రాసుకున్నావా? రాసుకున్నానక్క. నేను కూడా రాసుకున్నాం చిన్నప్పుడు అలానే. ఓకే పావని అక్క మీరు కూడా రాశారా? రాసుకున్నామక్క. అందరు చక్కగా చక్కగా రాసుకుంటారు కదా పిల్లలు. ఓకే ఓకే ఓకే. సజ్జల వస్తుందా? వస్తుంది వస్తుంది అక్క. మెల్లగా లోడ్ అయింది. ఫుల్ స్క్రీన్ చేయండి. ఓకే ఓకే అక్క. ఓకే పిల్లలు మీకు కనిపిస్తుందా ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఒక రకమైన స్లేట్ ఉంది, ఇక్కడ ఇంకొక రకమైన స్లేట్ ఉంది. ఈ స్లేట్ సుష్మిత అక్క ఎప్పుడైనా యూజ్ చేసావా చిన్నప్పుడు? తమక్క ప్రజల అక్క కల్పన అక్క చేసారా? ఓకే మేము కూడా మా చిన్నప్పుడు ఆ మట్టి పలకలు ఉండేవి, వాటిని మేము యూజ్ చేసేవాళ్ళు అనమాట. అయితే అది ఎప్పుడైనా పగిలిపోతే అబ్బో అప్పుడు తిట్లు కూడా ఉండేవి పిల్లలు. అవి పగలకుండా చాలా జాగ్రత్తగా తీసుకొని రావాలి, అలాగే తెచ్చుకునేవాళ్ళం చాలా జాగ్రత్తగా. అయితే అలా అలా కొంత కాలానికి ఏమైందంటే ఆ మట్టి పలకలు పోయి రేకు పలకలు కూడా వచ్చినాయి పిల్లలు. రేకు తోటి ఐరన్ దానితోటి స్టీల్ స్లేట్స్ వచ్చినాయి పిల్లలు. దాని మీద తక్కువ లైన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, అలా లైన్స్ ఉండేవి అనమాట. ఆ లైన్స్ మీద రాసుకునే వాళ్ళం, చాలా చక్కగా ఉండేవి, పాడేవి కాదు కానీ తడిచిపోతే రష్ట పట్టేసి చేతులు పాడేవి అనమాట. అట్లా ఉండేవి, అలా ఉండేది మా రోజుల్లో. ఇప్పుడైతే అంతా ఫైబర్ ప్లాస్టిక్ ఏవో వచ్చేస్తున్నాయి కాబట్టి అలాంటి డిస్టర్బెన్స్ ఏమీ లేదు. చాలా చాలా నీట్ గా చాలా బాగుంటున్నాయి పిల్లలు. కాబట్టి ఈ స్లేట్ అనేది మనకి బైబిల్లో కూడా ఉంది. ఆ రోజు యోహాన్ గారు తన కొడుకు యొక్క పేరు రాయడానికి ఉపయోగించారు పిల్లలు. అయితే పిల్లలు ఇంకా ముందు రోజుల్లో, ఇంకా మన ముందు అమ్మమ్మ నాన్నమ్మలకు ముందు ఇంకా ముందు రోజుల్లో తాళపత్రాలని ఉండేవి పిల్లలు. అప్పట్లోని ఇలాగ వాళ్ళు రాసేవాళ్ళు అనమాట. ఆ రాజుగారి సంగతులు, ఆ దేశపు యొక్క పరిస్థితులు, స్థితిగతులు అన్ని కూడా ఇలాంటి వాటి మీద వాళ్ళ తాళపత్రాల మీద రాసి వాటిని జాగ్రత్త పెట్టేవాళ్ళు అనమాట. ఇంకా ముందుకు వెళ్ళిపోతే శిలా పలకలు అనేవాళ్ళు పిల్లలు. మీకు వినిపిస్తుంది కదా, ఆ శిలా పలకల మీద ఆ రాజుగారు అవన్నీ కూడా రాయించేవాళ్ళు. అప్పటి కబుర్లు, అప్పటి విషయాలు, ఏమేమి బిల్డింగ్స్ కట్టించారా, ఆ రాజుగారి సంగతులు అవన్నీ కూడా ఇట్లాగా హిస్టరీ అంతా ఇలా శిలా పలకల మీద రాయబడి ఉండేది పిల్లలు. ఇంకా మీకు ఇంకా ఏమైనా గుర్తొస్తున్నాయా మన బైబిల్లో ఇలాగా శిలా పలకలు కానీ ఇంకేమైనా గుర్తొస్తున్నాయా మీకు? శాన్వి ఏం గుర్తొస్తుంది మీకు చెప్పు శాన్వి. అక్క టెన్ కమాండ్మెంట్స్ ని పలకల మీద రాశారు అక్క దేవుడు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18,000. వండర్ఫుల్ నాన్న. శిలా పలకలు, మరి రాతి పలకల మీద దేవుడు ఏం రాశాడు? 10 కమాండ్మెంట్స్ రాశారు కదా పిల్లలు. ఓకే వెరీ గుడ్, మరి ఇవన్నీ మీకు తెలుసా? మీ అందరికి వచ్చా? ఎవరికైనా వచ్చా రాదా? చివరి వరకు కంట తెచ్చా మీకు 10. ఓకే శాన్వికి వచ్చంట. ఇంకెవరికి వచ్చు? ఇంకా కొంతమందికి రాదు కదా, కదా కొంతమంది తెలియదు. అబ్బో జ్యోతి వచ్చా అని చెప్తుంది. సరే పిల్లలు, ఇప్పుడు మనం నేర్చుకుందామా? ఏం చేద్దాం అసలు? అవే నేర్చుకుందామా? ఏం నేర్చుకుందాం ఒకసారి చూద్దాం. సరే మీకు అందరికి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు, చూద్దాం తర్వాత ఏంటో చూద్దాం. అయితే ఇక్కడ ఏముందో చూద్దాం ఒక్కసారి. మరి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము ధర్మశాస్త్ర గ్రంథంలో ఆఖరి పుస్తకం 5వ పుస్తకం పిల్లలు 6వ అధ్యాయము 6, 7 వచనాల్లో ఏముందో చూద్దాం. నేనే చదివేస్తాను సరేనా, ఎందుకంటే ఎక్కువ ఉంది కదా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఏమున్నదంట? నీ హృదయంలో ఉండాలని చెప్తాడు. ఏంటవి?
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంత కూర్చుండినప్పుడు త్రోవను నడిచినప్పుడును పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. అబ్బో ఇంకెప్పుడు మనం మాట్లాడకుండా ఉండే సమయం ఏది అసలు? ఇంకా కూర్చున్నప్పుడు మాట్లాడుకోవాలి, నడిచినప్పుడు మాట్లాడుకోవాలి, పడుకున్నప్పుడు మాట్లాడుకోవాలి, ఇంకెప్పుడు ఉంది అక్క టైం మనకి? ఇంకా అసలు ఎప్పుడు అవే మాట్లాడుకోవాలి చవక? ఇంకా మనకు ముద్దట్లు లేవా, ఆటలు లేవా, పాటలు లేవా, ఇదే పని ఇంకా? అమ్మో పిల్లలు అవే చెప్తా ఉండాలంట. రాతి పలకలు అసలు ఏమున్నాయో ఏంటో అవే చూస్తా, అవే వింటూ, అవే మాట్లాడుతూ ఉంటే ఇంకా మనకి ఏముంది అక్క? ఎప్పుడు అన్నం తింటామక్క? మమ్మీ డాడీది కబుర్లు ఎప్పుడు తింటామక్క? కష్టం అక్క మాకు ఇలా వెళ్తే చాలా చాలా కష్టం తమక్క. అసలు అవి ఎందుకు నేర్చుకోవాలి? ఏంటి అసలు కండిషన్? ఏంటి అసలు దేవుడు ఎవరు మనకి? మేమందరం యాంగ్జైటీగా ఉన్నాం. అసలు ఈ దేవుడు ఎవరక్క? ఇలాంటి కండిషన్ పెట్టిన దేవుడు? పిల్లలు చెప్పండి, మీరు దేవుడు ఎవరు? మీరు నోటి మాట చెప్పండి, అసలు దేవుడు ఎవరు? రోహిణి చెప్పు, దేవుడు ఎవరు? తెలీదు. ఎవరు చెప్తారు దేవుడు అంటే ఎవరు? ఎవరమ్మా? జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ అనే కాదు, అసలు దేవుడు అంటే ఎలా ఉంటారు అసలు ఎవరు చెప్పాలి? దేవుడు అంటే మనలను మంచి దారిలో నడిపించేవాడు, మనకి మంచి చెప్పేవాడు అక్క. ఓకే, మనకు మంచి చెప్పేవాడు, మంచి దారిలో నడిపించేవాడు. ఇంకెవరు చెప్తారు దేవుడు అంటే ఎవరు? ఏంజల్ ఏనా చెప్తావా? రక్షకుడు అక్క. రక్షకుడు, దేవుడు అంటే రక్షకుడు. ఓకే, ఇంకెవరు చెప్తున్నారు? ఓకే, అసలు దేవుడు అంటే ఎవరారా? ఓకే, ఏంజల్ ఏనా చెప్పి తొందరగా మరి. అన్మ్యూట్ చేసుకోమా. అక్క గాడ్ ఇస్ అవర్ క్రియేటర్ అక్క. క్రియేటర్, ఓకే, వెరీ గుడ్. అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంది కదా, అసలు దేవుడు అంటే ఎవరు, ఆయన ఏంటి, ఇన్ని కండిషన్లు ఏంటి, అసలు మనకి ఏంటి సమస్యలు ఏంటో చూద్దామా. అసలు ఎందుకు ఈ కండిషన్స్ పెట్టేశారో, ఏంటో ఈ పరిస్థితులు? మరి రక్షకుడు అంటున్నారు కొంతమంది, క్రియేటర్ అని అంటున్నారు కొంతమంది, మరి తేలి చూసి వీళ్ళు ఏంటి చెట్టు మొక్కుతున్నారేంటి పిల్లలు? తీర్చాలగా వాళ్ళకి. ఇది ఎవరంట దేవుడు వాళ్ళకి? చెట్టు. చెట్టు ఏమైంది వాళ్ళకి? ఒక దేవుడు అయిపోయింది పిల్లలు. మనం తీర్చు అలాంటి పని పిల్లలు. ఏ వీళ్ళు చూడండి బాబోయ్, భయం వేస్తుంది అక్క బాబు. అసలు వాటి చూసి మనం అసలు వెళ్ళకూడదు కదా పిల్లలు, భయంకరంగా ఉంది. ఇది చూడండి పిల్లలు, కొంతమందికి ఇవి కూడా దేవుళ్ళే కదా. మరి వీళ్ళు ఎవరు? అబ్బో ఇతను కూడా దేవుడేనంట. సినిమా యాక్టర్ల దేవుళ్ళు అయిపోతున్నారు, ఇంకెవరెవరో దేవుళ్ళు అయిపోతున్నారు. వాళ్ళకి వాళ్ళకి దేవుడిగా ప్రకటన చేసుకుంటున్నారు కదా పిల్లలు. కానీ మనమైతే ఏమనుకుంటున్నామో, ఒక తల్లి చక్కగా చెప్పింది క్రియేటర్ అని చెప్పేసి చెప్తుంది కదా. ఇంకా చూద్దామా ఎవరు అసలు దేవుళ్ళు, అసలు దేవుడు ఎవరు? ఓ వీళ్ళకి దేవుడు ఎవరు పిల్లలు? ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా పిల్లలు? శవం కనిపిస్తున్నారా? అప్పుడప్పుడు కొంతమంది నవ్వులుతా ఉంటారు కదా క్లాస్ లో కూర్చొని. వాళ్ళకి ఎవరు దేవుడు అంటే? వీళ్ళే దేవుడు, ఆహారమే, తిండే దేవుడు అన్నమాట పిల్లలు. చూసారా దేవుడు అంటే ఏంటో తెలియదు. ఇంక వాళ్ళు తినడమే దేవుడు పని, ఇంకంతే తింటే చాలు, ఇంకెవరు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు పిల్లలు. దేవుడు అంటే ఎవరో వాళ్ళకి తెలుసా? ఆహారమే వాళ్ళకి దేవుడు, కడుపు నిండితే చాలు దేవుడు ఉన్నాడు అంతే. ఓ ఇదే తిండి, డబ్బు, డబ్బే దేవుడు కదా. వాళ్ళకి డబ్బు ఉంటే చాలు, ఇంకెవరు అక్కర్లేదు. నేనేమైనా చేయగలను, నేనేమైనా సాధించగలను, నా డబ్బు నా చేతిలో ఉంటే, నా కడుపు నిండితే చాలు, నా తిండి నేను తింటా ఉన్నా, నేను తృప్తిగా, నేను చక్కగా బలంగా నేనేమైనా సాధించగలను అని అనుకుంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? నా చేతిలో డబ్బు ఉంటే చాలు, డబ్బే దేవుడు, అది లేకపోతే మనం ఏమి చేయలేం అనుకుంటున్నాడు పిల్లలు. డబ్బే దేవుడుగా కలిగి వాళ్ళు ఉన్నారు పిల్లలు. వా పిల్లలు, మీరు చూపించండి, మీరు కండలు మీరు చూపించండి పిల్లలు, ఎవరికన్నా ఎలాగా ఐ జాయ్ చూపించి చూపించండి, మీ కండలు చూపించు జాయ్. వెరీ గుడ్ క్యాతి, నువ్వు సూపర్ సూపర్. ఓకే వీళ్ళు చూడండి, వీళ్ళు బలమే వాళ్ళకి దేవుడు అని చెప్తాడు. ఇలా కళ్ళు చూపిస్తారు, ఎవడు వస్తారా రండి అన్నారు ఎవరు పిల్లలు బైబిల్లో? ఒకళ్ళు ఎవడు వస్తారా రండి అన్నారు ఎవరు? ఒక వీరుడు, కానీ చిత్తగా ఓడిపోయాడు. ఎవరు పిల్లలు? గొలియత్ అక్క. వెరీ గుడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. అలాగే బలం చూపించాడు పిల్లలు, కానీ చిత్తగా ఓడిపోయాడు. పొట్టిగా చిన్నగా వాడిగా ఉన్నాడు, కానీ దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి శక్తివంతంగా యుద్ధం చేశాడు. కానీ వీడు చూడు బలం చూపిస్తున్నాడు, ఈ బలమే నాకు దేవుడు, ఎవ్వరు నన్ను ఏమి చేయలేరు అనుకుంటున్నాడు.
వీళ్ళు చూడండి పిల్లలు, ఉదయాన్నే న్యూస్ చదవకపోతే వాళ్ళకి బుర్ర పంచేది. ఇంకా ఇంకా ఉదయం లేవడమే, ఆ మంచం మీద నుంచే న్యూస్ పేపర్ చదివేసుకుంటూ కాఫీ తాగుకుంటే అంగచ్చేస్తున్నాడు. కానీ దేవునితో మాట్లాడడం లేదు, ఎవరితో మా ఫ్యామిలీతో లేదు, ఏమీ లేదు పిల్లలు. అలా చాలా మంది ఉన్నారు కదా ఇంట్లో, డాడీస్ అలాగే చేస్తున్నారా? ఉదయాన్నే న్యూస్ పేపర్ చదువుతా ఉన్నారు కదా కొంతమంది మమ్మీస్. అవును పిల్లలు. ఇంకా కొంతమంది పడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ టీవీ చూస్తానే ఉన్నారు. ఉదయం అయిపోయింది కానీ వాళ్ళ ఇష్టానుసారంగా అట్లానే ఉన్నారు పిల్లలు. సరే, ఆ గది విడిచిపెట్టి బయటికి రాకుండా అలానే ఉన్నాడు. దేవుని సన్నిధిలో మోకరించట్లేదు అసలు. దేవుడే లేడు తనకి ఇంకా, టీవీయే దేవుడు. ఉదయాన్నే లేవగానే పిల్లలు ఎవరికి తను చేస్తున్నాడు, టీవీయే తనకి దేవుడు. ఆ పిల్లలు సరిగ్గా చూడండి ఒకసారి. చూడండి పిల్లలు, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ? చెప్పండి, మీరు ఇంతవరకు ఎవరికి ప్రయారిటీ ఇచ్చారు? మీ ఫుడ్ కలవగానే మమ్మీ ఆకలిస్తుంది, మమ్మీ 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 ఆకలిస్తుంది మమ్మీ అని అంటున్నారా? లేకపోతే హోంవర్క్ చేయాలి మమ్మీ అంటున్నారా? ఉదయాన్నే కార్టూన్ పెట్టి మమ్మీ అని అంటున్నారా? ఏమంటున్నారు చెప్పండి పిల్లలు. శాన్వి ఏంటి చెప్పు. అక్క నేను పొద్దునే లెగ్స్ ప్రేయర్ చేసుకుంటున్నాను అక్క. నిజంగానా పిల్లలు? ఎవరు అబద్ధం మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే దేవుడు రోషము కలిగిన వాడు. మనం నిజమే చెప్పాలి. ఓకే శాన్వి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అది అలా కంటిన్యూ చేయి. ఇంకా ఏం చేస్తున్నారు మీరు ఉదయం కాలంలో లేచి? ఓకే ఏంజలీనా, ఏం చేస్తున్నావు ఉదయాన్నే? అక్క అక్క నేను ఉదయాన్నే లేచి చక్కగా బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటాను అక్క. ఇందాక నీ బైబిల్ డాడీ రూమ్ లో లాక్ చేసేసారని చెప్పావు కదా మరి. అక్క అక్క మేము అందరం ఒక రూమ్ లోనే ఉంటాం అక్క. ఓకే, ఆ బైబిల్ నీవు ఎక్కడుంటే అక్కడ పెట్టుకో. నీ హోంవర్క్ చేసే టైంలో ఈ జూమ్ సండే స్కూల్లో నీ బైబిల్ నీ దగ్గర పెట్టుకున్నానా, అప్పుడు నువ్వు చక్కగా అండర్లైన్ చేసుకోవచ్చు. ఎంత బాగుంటుంది తెలుసా, నీ బైబిల్ నీ దగ్గర ఉంటే చాలా బాగుంటది. అక్క నేను ఫోన్ లేచిన వెంటనే ఫోన్ చూస్తానక్క. అయ్యో సారీ నానా, ఇంకా అలా చెయ్యొద్దు ఈసారి. సరేనా ఈసారి? అయ్యో అయ్యో అయ్యో, కొంతమంది టీవీ చూస్తున్నారా? చూడండి పిల్లలు, అయితే ఫస్ట్ అయితే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి వెళ్ళిపోయింది? టీవీకి వెళ్ళిపోయింది కొన్ని చోట్ల. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫోన్ దగ్గర, సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోయింది. చార్లెస్, నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఫస్ట్ ప్రయారిటీ? జోషి, నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఫస్ట్ ప్రయారిటీ? ఎవరికి ఇస్తున్నావు? రోహిణి, సెలీనా? అక్క నేను ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకొని వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకొని టీచర్స్కి ఇస్తాను అక్క. మార్నింగ్ లేచి ఆమె చేసుకుంటాను అక్క, బైబిల్ చదువుకుంటాను అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ప్రార్థన చేస్తాను. ఓకే పిల్లలు, ఎవరైనా గానీ ముందుకుంటానక్క. ఓకే, అందరు కూడా మ్యూట్ చేసుకోండి ఒక్కసారి. మరి మనం ఏం చేయాలి, ఉదయం లేవగానే మనం ఎక్కడైతే పడుకుంటాం అక్కడే లేచి చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు మళ్ళీ వెళ్ళి మనం బ్రష్ చేసేసుకొని, మీరు ఫ్రెష్ అయిపోతే ఓకే, లేదంటే బ్రష్ చేసుకుని వచ్చి మళ్ళీ దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. అప్పుడు మనం ఏ పనన్నా చేయాలి పిల్లలు, అలా చేయకుండా ఉండకూడదు. సరేనా? ఇక్కడ నుంచి మరి చాలా మంది ఫస్ట్ ప్రయారిటీ దేనికో దేనికో ఇచ్చారు కదా. ఈ రోజు మనకి మాట్లాడుతున్నారు దేవుడు, ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ప్రయారిటీ నువ్వు ఎవరికి ఇస్తున్నావు అని. కాబట్టి మీకే అర్థమైపోయింది కదా, మనకు మనం సరి చేసుకుందాం పిల్లలు. సరే, ఇప్పుడు మనం ఎవరు అసలు, దేవుడు అంటే ఎవరు? సృష్టికర్త అయిన వాడు మన దేవుడు కదా. సృష్టి అంతటి నోటి మాటతో చేశాడు, నిన్ను నన్ను కూడా తన చేతులతో నిర్మించి తన జీవవాయం జీవాత్మ మనలో ఉంచిన వాడే మనకి దేవుడు. నిన్ను దేవుడిగా కలిగిన జనులు ధాన్యులు అని చెప్తారు పిల్లలు దేవుడు. కాబట్టి మనకి ఎవరున్నారు? ఆ దేవుడే మనకి. దేవుడు ఉన్నాడు కాబట్టి మన ధన్యత, మనకి చాలా చాలా ధన్యులం. ఎందుకు? మనకు పరలోక రాజ్యం మనదే. ఎవరు ఆ దేవుడు అంటే, లోక రక్షకుడైన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఎప్పుడైస్తారు పిల్లలు? ఎందుకంటే ఆ యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నాము కాబట్టి కదా. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? లోక రక్షకుడు. మనం ఈ రోజే క్రిస్మస్ పాట కూడా నేర్చుకున్నాం కదా, ఆయన వచ్చారు మన కొరకు, వచ్చారు ఆయన మన కొరకు, శ్రమనందారు, రక్తం కాచారు, ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, మళ్ళీ రాబోతున్నారు. ఆయనే దేవుడు. మీరు గుర్తు పెట్టుకోండి పిల్లలు, ఎప్పుడైనా దేవుడు ఎవరు అని అంటే ఇన్ని మాటలు మీరు చెప్పాలి పిల్లలు. సరేనా? ఇంకెప్పుడు మీరు వెనక ఆలోచించకూడదు. ఖచ్చితంగా ఈ మాటలన్నీ మన దేవుని గురించి మనం చెప్పాలి పిల్లలు. అయితే ఈ రోజు మీకు ఇంకొక విషయం చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి పిల్లలు,
కనిపిస్తున్నాయి మీకు, ఒక క్రాస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఈ 10 అనేవి మనకు బైబిల్లో ఎక్కడెక్కడైనా కనిపిస్తున్నాయా మీకు గుర్తున్నారా, చెప్తారా స్నేహిత? 10 10 కమాండ్మెంట్స్, 10 కమాండ్మెంట్స్, ఇంకా 10 ప్లేగ్స్, 10 ఆజ్ఞలు అక్క, ఇంకా ఇంకొకటి ఉంది ఎవరైనా చెప్తారా? 10 ప్లేగ్స్ అక్క. ఓకే అయిపోయింది, ఇంకొకటి ఉంది. ఒకసారి మనకి అక్క వాళ్ళు కూడా లెసన్ చెప్పారు పిల్లలు, 10 మంది కుష్ట రోగులు ఉన్నారు, అందులో ఒకటి వెనక్కి వచ్చాడు కదా. ఓకే ఏంటి నాకు గుర్తొచ్చిందా, ఓకే ఓకే. ఇప్పుడు చూడండి పిల్లలు, అయితే మనం ఈ రోజు ఏం నేర్చుకోబోతున్నాం, 10 కమాండ్మెంట్స్ నేర్చుకోబోతున్నాం పిల్లలు, ఓకేనా? అయితే ఈ 10 కమాండ్మెంట్స్ లో ఏంటంటే, మొదటి 4 చూడండి పైన కనిపిస్తున్నాయి కదా, ఆ 4 కూడా దేవుడు మానవునికి చెప్పారన్నమాట ఎట్లా ఉండాలని. దేవునికి మానవునికి సంబంధించినవి మొదటి 4 ఆజ్ఞలు రాసుకోండి. దేవునికి మానవునికి సంబంధించినవి మొదటి 4 ఆజ్ఞలు. తర్వాత 5, 6, 7, 8, 9, 10 ఈ 6 ఆజ్ఞలు మానవునికి సంబంధించినవి, అవి దేవుడే చెప్పాడు అనమాట. అయితే మనం ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే, ఈ 6, 5, 6, 7, 8, 9, 10 అనేవి నెక్స్ట్ క్లాస్ లో మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం 1, 2, 3, 4 ఈ 4 కూడా మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు, సరేనా? ఈ మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి మధ్యలో ఉన్నవి పిల్లలు, సరేనా? ఓకే, మొదటి ఆజ్ఞ, యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్. కాబట్టి ఇందాక మనం నేర్చినాం కదా, నీకు ఎవరు కూడా దేవుడిగా ఉండకూడదు, దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని మొదటి ఆజ్ఞ రాయబడింది పిల్లలు. ఖచ్చితంగా మీరు ఈ ఆజ్ఞలన్నీ మీరు నేర్చుకోవాల్సిందే, నేర్చుకుంటారా మీరు అందరు పిల్లలు? ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. కాబట్టి ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి మనం? దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ఆ దేవుడు మహిమా ప్రభావములు కలిగిన వాడు. ఆ దేవుడు ఇస్రాయేలుని ఐగిప్తులో నుంచి, ఆ శ్రమల్లో నుంచి తప్పించి కనాను దేశానికి నడిపించిన దేవుడు. ఎర్ర సముద్రాన్ని 2 చీల్చిన దేవుడు, యోర్దాను నదిని 2 చీల్చిన దేవుడు, మారాను మధురంగా చేసిన దేవుడు, మరి బండలో నుంచి నీళ్లు తెచ్చిన దేవుడు, ఈ రోజు నిన్ను ఇంకా ఇలాగ ఆయుష్తో నింపి నిన్ను ఆరోగ్యంతో సజీవంగా ఉంచిన దేవాతి దేవుని కలిగి ఉన్నావు. ఆ దేవుని తప్ప మనం ఇంకెవరిని ఆరాధించకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆయన ఒక్కరే మనకి దేవుడు. ఈ లోకంలో ఉన్నవి ఏమి అన్ని వ్యర్థమైనవి పిల్లలు, అర్థమైందా మీకు? ఎవరు మనకి ఇప్పుడు దేవుడు? తండ్రి అయినా దేవుడు, ఒక్కడే మనకి దేవుడు, ఆయన్నే మనం ఆరాధించాలి. సెకండ్ ప్లేస్ ఇంకెవ్వరికి ఇవ్వకూడదు, సెకండ్ ప్లేస్ దేవునికి ఇవ్వకూడదు, ఫస్ట్ ప్లేస్ దేవుడే పిల్లలు. ఓకే పిల్లలు, అయితే ఆయన తప్ప మనం ఇంకెవరితో కూడా మనం యొక్క సంబంధం కలిగి ఉండకూడదు, ఆయననే మనం ఆరాధించాలి. నువ్వు నీకున్నవన్నీ, నీ ఆస్తి కానీ, నీ బలం కానీ, నీ ఆహారం కానీ, నీ ఇల్లు కానీ, ఏదైనా నువ్వు పోగొట్టుకోవచ్చు, కానీ దేవునిని మాత్రం నువ్వు పోగొట్టుకోకూడదు పిల్లలు. ఒకవేళ నీ స్టడీస్ లో కానీ, నీ హెల్త్ లో కానీ, ఎందులోనైనా నువ్వు పోగొట్టేసుకొని నష్టపడిపోవచ్చు, కానీ దేవునిని మాత్రం నువ్వు విడిచిపెట్టకూడదు. ఆయనని పట్టుకొని నువ్వు ఉండాలి, ఆయన హత్తుకొని ఉండాలి. పిల్లలు ఉంటారా మరి, ఎటువంటి పరిస్థితులైనా దేవుని విడిచిపెట్టుకుని ఉంటావా? నిజంగా చార్లెస్ ఒకసారి ఎంతో హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరం ప్రేయర్ చేసాం, దేవుని అలా హత్తుకొని ఉన్నాడు, దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు, మన మధ్యలోకి తీసుకొచ్చాడు, ఎంత వండర్ఫుల్ కదా. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు చార్లెస్. మరి మనం ఏం చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవునిని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. దేవుని ఏమైనా పోగొట్టుకోవచ్చు, కానీ దేవుని మాత్రం మనం పోగొట్టుకోకూడదు. దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వాలి పిల్లలు. ఇద్దామా, ఇద్దామా పిల్లలు? ఒకవేళ జోక్స్ కానీ, గేమ్స్ కానీ ఏవైనా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, అవన్నీ వద్దు. మనకి కేవలం దేవుడు మాత్రమే కావాలి. ఫస్ట్ తలంపు ఎవరిదో అయి ఉండాలి, దేవునిదే అయి ఉండాలి. నీ ఉదయాన్న లేవగానే వేటిని ఆలోచించుకో, ఏమి చేయకు, దేవుని తలంపు కలిగే నువ్వు బయటకు రావాలి. ఉదయాన్నే నువ్వు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. ఓకే పిల్లలు, మరి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తాడు పిల్లలు. కండిషన్, ఎవరు దేవుడు? దేవుడు ఎవరు అనుకున్నాం మనం, నేర్చుకున్నాం కదా ఇప్పుడే. ఆయన రోషము కలిగిన వాడు, ఆయన నమ్మతగిన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయం కలిగిన దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని చెప్తున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి పిల్లలు మనం ఏం చేద్దాం, ఆయనతోనే ఉందాము. ఇంకా ఏంటో చూద్దాం. ద సెకండ్ కమాండ్మెంట్, యు షల్ నాట్ మేక్ ఐడల్స్.
విగ్రహాలు దేనైనా నీవు పూజింపకూడదు. వీళ్ళు చూడండి పిల్లలు విగ్రహాలు పూజేస్తారా? మీరు ఎప్పుడైనా వెళ్ళారా వాళ్ళ విగ్రహాల దగ్గరికి? వెళ్ళారా పిల్లలు? అస్సలు వెళ్ళకూడదు. ఎప్పుడు వాళ్ళ దరిదాపుల్లో కూడా మనం వెళ్ళకూడదు పిల్లలు. దేవుడు చెప్తున్నాడు విగ్రహాల జోలికి నీవు చిన్న పిల్లలారా మీరు విగ్రహాల జోలికి పోకుడి అని చెప్తున్నాడు పిల్లలు. ఎక్కడ అంటే 1వ యోహానులో మరి అది రాయబడి చిన్న పిల్లలారా విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు అని 1వ యోహాను 5వ అధ్యాయంలోని 21వ వచనంలో రాయబడింది పిల్లలు. పిల్లలు మీ గురించి చెప్తున్నారు దేవుడు. కాబట్టి మనం అంటే అస్సలు విగ్రహాల దగ్గరికి మనం వెళ్ళనే వెళ్ళకూడదు. ఇవి అపవిత్రమైనవి. ఇవి కన్నులు ఉంటాయి కానీ వాటికి కళ్ళలో ఏమి జీవం లేదు పిల్లలు. ఏమి చూపు వాళ్ళకి తెలియనే తెలియదు. వాళ్ళకి ముక్కుంటారు కానీ అట్లా జీవమే లేనే లేదు. నోరు ఉంటుంది కానీ మాటలే మాట్లాడరు. కళ్ళు కాళ్ళు చేతులు ఉంటే కానీ నడవలే లేరు, పనులు చేయను. వట్టి విగ్రహాలు అనమాట అవన్నీ. కాబట్టి వాటిని నువ్వు పూజించకూడదు, వాళ్ళకి నమస్కారం చేయకూడదు, ఆ బొమ్మలు కూడా నువ్వు తయారు చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన సత్యవంతుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆయన వినే దేవుడు కదా పిల్లలు. నీకు సహాయం చేసే దేవుడు, నీతో పాటు నడిచే దేవుడిని మనం కలిగి ఉన్నాము. మరి ఈ దేవుడు కావాలా మీకు? నో, చెప్పండి గట్టిగా. ఎవరు కావాలి మీకు? నిజమైన మనతో మాట్లాడే దేవుడు మనకి కావాలి కదా పిల్లలు. కాబట్టి మనం ఈ రోజు మనం 2వ దాంట్లో మనం ఏం నేర్చుకుంటున్నాం, విగ్రహాలకు మనం పూజింప కూడదు అని మనం 2వ ఆజ్ఞగా నేర్చుకుంటున్నాం పిల్లలు. ఇంకా కొంతమంది సరా ఈ క్రాస్ ఉంటాయి కదా, ఆ క్రాస్ ని కూడా ముద్దు పెట్టుకుంటారు పిల్లలు. అది కూడా విగ్రహారాధనే. క్రైస్తవులే కదా, ఏసయ్య కదా ఆ శిలువలో మరణించారు అనుకుంటున్నావేమో, కానీ ఒకరోజు నువ్వు ఇంట్లో ఆ క్రాస్ పెట్టుకొని ఉదయాన్న క్రాస్ చూడడం, దాన్ని ముద్దు పెట్టుకోవడం అసలు చేయకూడదు. ఇంకా కొంతమంది మరియమ్మ యోసేపు ఇలా చిన్న బాల యేసు ఉన్న ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకుంటారు, వాటిని చూస్తూ ఉంటారు పిల్లలు, వాటికి ముద్దు పెట్టుకుంటారు. అంటే మనం కొనుక్కోము కానీ కొంతమంది షాప్స్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడికి వెళ్ళినప్పుడు అవి ఇస్తూ ఉంటారు కదా పిల్లలు. అవి కూడా మనం ఇంట్లో పెట్టుకోకూడదు. వాటికి అసలు వాటి వైపు మనం చూడనే చూడకూడదు. అసలు ప్రభువారి ఫోటోలు కూడా మన ఇంట్లో ఉండకూడదు అని చెప్తున్నారు పిల్లలు. ఎందుకు అనంటే ఆయన మహిమ 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 కలిగిన రాజు, రాజులకు రాజు. ఆయనని చిత్రించడం అసలు ఎవరికి సాధ్యమైనదే కాదు పిల్లలు. ఆయన మహిమను మనం చూడనే లేము. అలాంటప్పుడు ఆయన ఫోటో మనం ఎలాగేయగలం పిల్లలు? వేయలేం కదా. ఆయన మహిమ కలిగిన రాజు అంతే, ఆయన రాజులకు రాజు అంతే. కాబట్టి మన దగ్గర ఇలాంటి ఫోటోస్ పెట్టుకొని వాళ్ళకి నమస్కారం చేయడం, ఉదయాన్న లేచి ఆ ప్రభువారి ఫోటో నేను చూస్తాను అని చూడడం, అలాంటివి చేస్తాను. మొరొక్కినట్టే విగ్రహాలకు మొరొక్కినట్టే. కాబట్టి మనం అలాంటి పనులు చేయొద్దు పిల్లలు. ఎప్పుడన్నా మీరు చేస్తున్నారా? ఇక్కడ నుంచి చెయ్యొద్దు, సరేనా? మంచిగా మనం ఉందాం. ఇంకా కొంతమంది క్రాస్, ఈ రింగ్ లో కూడా కొంతమంది క్రాస్ ఉంటుంది, దాన్ని కూడా అని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు పిల్లలు. అలా కూడా చేయకూడదు జాగ్రత్త పిల్లలు. అలా కూడా చేసి విగ్రహారాధన నువ్వు చేసినట్లే. శిలువలో మన కొరకు చనిపోయిన ఏసీని మనం జ్ఞాపకం చేసుకుని ఏసీకి వందనాలు చెప్పాలి, కానీ శిలువను చూసి మనం ముద్దు పెట్టుకుని వందనాలు చెప్పకూడదు. ఓకేనా? అప్పుడు నువ్వు మురొక్కిన దాని అయిపోతావు. ఓకే పిల్లలు, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళు అందే గాని ఉండు దేని రూపమునైనాను విగ్రహమునైనాను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి పూజింపకూడదు. మీరు షార్ట్ కట్ చిన్నగా ఏమి రాయాలంటే విగ్రహమునకు పూజింపకూడదు అని రాసుకోండి పిల్లలు. విగ్రహములను పూజింపకూడదు అని మీరు రాసుకోండి. ఇప్పుడు మనకు 2వ ఆజ్ఞ ఏం చెప్తున్నారు దేవుడు? ఏం చెప్తున్నారు? మొదటి ఆజ్ఞ ఏంటి పిల్లలు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ విగ్రహమునకు పూజింపకూడదు. ఓకే పిల్లలు, అయితే దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా అది విగ్రహారాధన. అమ్మో హై బాబా, అక్క మరి మమ్మీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అక్క. పిల్లలు అలా అంటున్నారా మీరు? మమ్మీ అంటే చాలా ఇష్టం అని ఒకవేళ అలా చేస్తే అది కూడా విగ్రహారాధన అంట. ఏదైనా ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? ఏసైకే, దేవునికే ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఆ తర్వాత మమ్మీ, ఆ తర్వాత డాడీ, ఆ తర్వాత ఇంకెవరైనా కదా పిల్లలు. కాబట్టి అలా కాకుండా ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకి వాళ్ళ విగ్రహారాధన చేసినట్లు. అంటే ఏంటి? నీకు ఇష్టమైన ఆర్టికల్ కానీ, నీకు ఇష్టమైన గిఫ్ట్ కానీ, ఇంకా ఏదైనా కానీ, నీకు టీవీ కానీ, ఒక క్రికెట్ గేమ్ కానీ, ఇంకా ఏదైనా ఏదైనా కానీ నువ్వు ఇష్టపడ్డావా నువ్వు విగ్రహారాధన చేసినట్లే. పిల్లలు అంతకుముందు విన్నారు ఇలాంటి మాటలు? కఠినంగా ఉన్నాయి కదా. అందుకనే మనం ఏం చేస్తున్నాము, మనకు తెలియకుండానే పొరపాటు చేస్తాం పిల్లలు. కాబట్టి పొరపాట్లో నుంచి మనం బయటకు వచ్చిద్దాం. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించినా అది విగ్రహారాధన. కాబట్టి మనం ఈ రోజు నుంచి వాటి అన్నింటిని వదిలేద్దాం ఫస్ట్. అందుకనే ఏం చేయాలా? ఉదయాన్న లేవగానే దేవునికి వందనాలు చెప్పేద్దాం. అప్పుడు మనం ఆడుకున్నా పాడుకున్నా ఏం చేసినా పర్వాలేదు పిల్లలు. ఫస్ట్ మనం దేవునికి వందనాలు చెప్దాం. ఉదయాన్న లేవగానే వాక్యం చదివేద్దాం, ప్రార్థన చేసేద్దాం. నాకు హెల్ప్ చేయండి ఈ రోజంతా నేను తప్పు చేయకుండా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీకు అన్ని విషయాల్లో సహాయం చేయను గాక. అయితే మొట్టమొదటి తలంపు మనది
దేవునిదే ఉండాలి. బాబోయ్ ఈ రోజు నేను గేమ్స్ కి వెళ్ళాలి, మరి అందరు నేను ఫస్ట్ రావాలనుకుంటా, నువ్వు లేచి గబ గబా వెళ్ళిపోతున్నావు అనుకో, దేవుని వదిలిపెట్టేస్తే నీకు ఎవరు హెల్ప్ చేస్తారు? దేవుడే నీకు హెల్ప్ చేయాలి. కాబట్టి ముందుగా దేవునికి నువ్వు ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. తర్వాత విగ్రహాలు వ్యర్థమైనవి అని మనం ఇందాక నేర్చుకున్నాం కదా. కీర్తనలు 135:16 రాయబడ్డాయి. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్ళ ఊపిరి లేచమైనా లేదు, వాటిని చేయవారును, వాటి మీద నమ్మకించే వారందరిని వాటితో సమానులు అగుదురు. చూడండి పిల్లలు, కాబట్టి మన విగ్రహాల జోలికి మనం వెళ్ళనే వెళ్ళకూడదు. మన దేవుడు సజీవుడు, ఆయన దేవుని మనం కలిగి ఉన్నాము, ఆయననే మనము ఆరాధించాలి పిల్లలు. ఇంకా చూద్దాం థర్డ్ కమాండ్మెంట్ ఏంటి పిల్లలు, యూ షెల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యు గాడ్ ఇన్ వెయిన్. పిల్లలు మరి వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. చాలా మంది గాడ్ ప్రామిస్ అని చెప్తూ ఉంటారు పిల్లలు, చాలా మంది మాట్లాడుకుంటూ మధ్యలో దేవుని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. మనం ఎప్పుడు కూడా మన మాటలలో దేవుని మధ్యలోకి తీసుకురాకూడదు పిల్లలు. అది ప్రత్యేకంగానే మనం మాట్లాడుకోవాలి, కానీ మనం పిచ్చి పిచ్చిగా ఆ మాటలు మాట్లాడకూడదు. దేవుడికి కోపం వస్తుంది పిల్లలు, ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన శిక్షించే దేవుడు. కనుక మనం ఆయన చాలా చాలా ఆసం గాడు ఆయన కదా పిల్లలు. ఆయన భయంకరుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన శ్రీమంతుడు, ఆయన పూజారుడు, ఆయన స్తోత్రారుడు. కాబట్టి అంత అలాంటి గొప్ప దేవుని గురించి మనం చెడ్డగా మాట్లాడకూడదు. మధ్యలో ప్రామిస్, గాడ్ ప్రామిస్ నేను చెప్పాను కదా నేను వస్తానని అని చాలా మంది ఈజీగా చెప్పేస్తారు. ఇక్కడ నుంచి మనం అలాంటి పనులు మనం చెయ్యొద్దు, సరేనా జీసస్ అని అంటారు మధ్యలో కదా. అలా కూడా అనుకోకూడదు పిల్లలు, అలా కూడా అనుకోకూడదు. ఎప్పుడు అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు, వ్యర్థంగా దేవుని నామాన్ని మనం ఉచ్చరింపకూడదు. చెప్తున్నాడు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం అందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావాలని నీ మాటలు కొద్దిగా ఉండవాలని వచ్చేసారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అనాలోచనగా పలుకుటకు నీ నోటిని నీ హృదయమును త్వరపడనీయక కాచుకోమని చెప్తున్నాడు. కాబట్టి మనం అనవసరంగా మధ్యలోకి తీసుకొచ్చి అలాంటి మాటలు వేసే నీ గురించి మనం వ్యర్థంగా మనం మాట్లాడుకుంటు పిల్లలు. చాలా మంది జోక్స్ కూడా వేసుకుంటారు, ఆ విగ్రహాలకి ఆరాధన చేసే వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు మీద జోక్స్ వేసుకుంటారు, ఏవో పిచ్చి పిచ్చిగా బొమ్మలు కూడా గీసేస్తారు, ఏవో చేస్తారు కదా. మనం అలా చేస్తామా? చేయకూడదు, అసలు జోక్స్ వేయకూడదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు నీ దగ్గర ఒక ప్రిన్సిపాల్ ఉన్నారనుకో, ఆవిడ ఎదురుగా నువ్వేం జోక్స్ వేస్తావా? నువ్వు ఇలా చేతులు ఫోల్డ్ చేసుకుని కూర్చుంటావు కదా. అంతకంటే గొప్ప దేవాతి దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుని గురించి మనం అలాంటి మాటలు మాట్లాడచ్చా? మాట్లాడకూడదు కదా పిల్లలు. జాగ్రత్తగా ఉందాం పిల్లలు, మన నోటిని మనం జాగ్రత్తగా ఉందాం. చాలా అప్పట్లోని యూదులు వాక్యం రాస్తూ మధ్యలో ఎహోవా అని మాట్లాడటానికి చమట పట్టేసేయండి పిల్లలు, అంత భయపడిపోయేవాళ్ళు. ఎహోవా అనే మాట ఉచ్చరించడానికి కానీ రాయడానికి కానీ ఎంత భయపడిపోయేవాళ్ళు. అంటే ఏంటి పిల్లలు, మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం అంత జాగ్రత్తగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం, మన పరిశుద్ధ గ్రంథాన్ని మన ఇష్టం పెట్టేస్తాం, అది దాటుకుంటూ వెళ్ళిపోతాం, దాని మీద ఇంకా ఇంకా ఏవేవో పెట్టేస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, వ్యర్థం యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకము అని చెప్తున్నారు పిల్లలు. కాబట్టి మనం ఈ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉందాం పిల్లలు, సరేనా? ఇంకా ఇంకా ఏమున్నది చూద్దాం పిల్లలు. అయిపోతుంది, 4వ ఆజ్ఞ, రిమెంబర్ ద సబ్బాత్ డే టు కీప్ ఇట్ హోలీ. పిల్లలు మరి యెహోవా దినాన్ని పరిశుద్ధంగా, విశ్రాంతి దినమును మనం పరిశుద్ధంగా ఆచరించాలి. మరి మీరు అందరు కూడా ఆలయానికి వెళ్తున్న చర్చికి వెళ్తున్నారా? ఒకవేళ ఇప్పుడు అంటే మనకి ఈ లాక్డౌన్ వల్ల చర్చికి వెళ్ళలేకపోతున్నాం, కానీ ఎప్పుడు చర్చికి వెళ్తాం కదా, ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చర్చి మీరు అబ్సెంట్ అవ్వకండి పిల్లలు. మనం ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించాలి. అప్పట్లోని మరి 7th day ఆ శనివారం అని అంటారు, ఆ రోజు వాళ్ళందరూ కూడా ఆరాధన చేసేవాళ్ళు పిల్లలు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎరుసలేంకి వచ్చేసేవాళ్ళు, ఒక పర్టికులర్ ప్లేస్ ఉండని, ఆ ప్లేస్కి వచ్చి పర్టికులర్ డే రోజున వాళ్ళు ఆరాధన చేసుకునేవాళ్ళు, దేవునికి గొర్రె పిల్లలను బలిచ్చేవాళ్ళు పిల్లలు. కానీ ఇప్పుడు పిల్లలు, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ప్రతిరోజు వారు ఏక మనస్సుపై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొని ఇంటింట రొట్టె వెతుచు, దేవుని స్తుతించు, ప్రజంతా దైవాన్ని ఆనందంతో నిక్షప్తమైన హృదయంతో ఆహారం పెట్టుకొని ప్రతి దినము దేవుని స్తుతించారు పిల్లలు కదా. ప్రతి దినము కూడా దేవుని వాళ్ళు స్తుతించారు. మనం కూడా ఏం చేయాలి, అప్పట్లో వారానికి ఒక రోజే, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రతిరోజు కూడా దేవుని స్తుతించాలి. ఇక్కడ చూడండి పిల్లలు, వీళ్ళు ఎంత చక్కగా స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. తన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా చిరిగిపోయినాయి. అది కూడా తను ఆలోచించాడు, అయ్యో నేను ఇలా ఉన్నానే, నలుగురిలోకి వెళ్తే ఎలాగా అని అనుకుంటలేదు. దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, చక్క కళ్ళు మూసి, చాలా మంది ప్రార్థన సమయంలో కళ్ళు మూసుకున్నట్టే కళ్ళు మూసుకుంటలేదు,
చేతులతో అన్నాను, చేతులతో చేతులు జోడించండి, చేతులు జోడించలేదు. ఆ చిన్నపిల్లలతో అంత చక్కగా ఆరాధన చేస్తున్నారు. ఆ రోజులు పనిచేసాక ఏడవ రోజు ఆరాధించాలి అని చెప్తారు. కొంతమంది కొన్ని కొన్ని దేశాల్లోని మరి ఏడవ రోజు ఆరాధన చేసుకుంటాం కదా మనం, ఆదివారం ఆరాధన చేస్తాం, కొన్ని కొన్ని చోట్ల శనివారమే వారికి హాలిడే ఉంటాయి. ప్రజలు అక్క మీకు ఎప్పుడు ఉంటుంది అక్క? మాకు ఫ్రైడే ఉంటుంది అక్క. వీక్ ఫ్రైడే ఆ రోజు వాళ్ళు ఆరాధన చేస్తారు పిల్లలు. ఇంకా కొన్ని చోట్ల సాటర్డే ఉంటది, ఇంకా కొన్ని చోట్ల సండే. మనకి సండే ఉంది కాబట్టి మనం సండే హాలిడే ఆ రోజు చక్కగా ఆ రోజు పనిచేసి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే పనిచేసి సండే మన దేవుని ఆరాధన చేస్తారు. వాళ్ళు కూడా అంతే ఒక్కొక్క రోజు కదా పిల్లలు. మనం ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలి. అయితే ఏంటి ఇప్పుడు, ఆ రోజు అప్పట్లో అలా చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ ఒక్కరోజే కాదు పిల్లలు, ప్రతి క్షణం కూడా దేవుని ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలను. ఎలా ఆరాధించాలంట పిల్లలు? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. సరే పిల్లలు, ఈ రోజు మనం ఇచ్చిన వాక్యాల్లో నుంచి నాలుగు, ఈ నాలుగు మీరు రాసుకుని రండి కంటత వాక్యం కానీ, నేను మీకు ఫోటో పెడతాను పిల్లలు. అయితే మీరు అందరు చెప్పలేకపోయినా పర్లే కానీ ఏదో ఒక రోజు పూర్తిగా మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే చాలా చాలా సంతోషం. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు మీరు నేర్చుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి ఇవి నేర్చుకుందాం, పది ఆజ్ఞలు కూడా మనం నేర్చుకుందాం. ఈ రోజు నాలుగు నేర్చుకున్నాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహం నువ్వు చేసుకోనకూడదు, వాటి పూజింపకూడదు, నీ దేవుడిని యెహోవా నామం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, విశ్రాంతి దినం నీవు పరిశుద్ధంగా ఆచరించాలి అని మనం నేర్చుకున్నాం పిల్లలు. అయ్యో అక్క, ఏమైంది అక్క? పెద్దగా ఓకే పిల్లలు, మరి ఓకే. ఇప్పుడు మనం, ఇప్పుడు నేను ఒకసారి ఈ నాలుగు నేర్చాను కదా, ఈ నాలుగు ఫింగర్ టిప్స్ మీద నేను చెప్తాను పిల్లలు. కనిపిస్తున్నానా నేను ప్రజలక్క? కనిపిస్తున్నా. ఓకే, ఈయన నేను స్టాప్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ. ఈ నాలుగు కూడా నేను ఒకసారి మీకు ఫింగర్ టిప్స్ మీద నేను నేర్పిస్తాను పిల్లలు. నేర్చుకుందామా మరి? ఒకటే వాచన, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైకి చూపించండి, ఓన్లీ వన్ ఫింగర్ పైకి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. టూ, నెంబర్ టూ, విగ్రహాల దేనికి నీవు పూజింపకూడదు అన్నప్పుడు ఇలా బెండ్ చేయండి పిల్లలు. పూజింపకూడదు, అర్థమవుతుందా? కనిపిస్తున్నాయి అక్క? ఇది విగ్రహం అనమాట, ఇది విగ్రహం, దీనికి నువ్వు పూజింపకూడదు. రెండవ ఆజ్ఞ, రెండు ఫింగర్స్ తీసుకున్నాము, పూజింపకూడదు. ఓకే, మూడవ ఆజ్ఞ, మూడు, త్రీ ఫింగర్స్ తీసుకోండి పిల్లలు. ఓకే ఓకే. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మరొకసారి, త్రీ ఫింగర్స్, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఓకే, నెంబర్ ఫోర్, కల్పండి పిల్లలు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరి, ఇది చర్చ్ అనమాట, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుడి. కనిపిస్తుందా? వీళ్ళందరూ చర్చ్ లో ప్రైస్ చేస్తున్నారు వీళ్ళు. ఈ ఫోర్ ఫింగర్స్, ఓకే ఓకే. నెంబర్ వన్, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నెంబర్ టూ, విగ్రహాలు దేనిని నీవు పూజింపకూడదు. నెంబర్ త్రీ, వ్యర్థముగా నామమును ఉచ్చరింపకూడదు. నెంబర్ ఫోర్, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు. వచ్చిందా? కాబట్టి ఇప్పుడు మీరు ఈజీగా చెప్పొచ్చురా, రేపు మీరు ఇలాగా రాసుకోండి, మీరు చక్కగా చేయండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన. ఎస్యామ్ యొక్క ఘనమైన నామనకు వందనములు. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రములు. చక్కని వాక్య భాగం నేర్చుకోవడానికి మీరు ఎంతగానో మాకు సహాయం చేశారయ్యా, అందుని బట్టి నీకు వందనములు. సమస్త ఘనత మహిమ నీకే ఆరాధిస్తున్నాం. పేరు వచ్చిన ప్రతి బిడ్డలను బట్టి నీకు వందనములు. ఆ హృదయంలో ముద్రించుకుని అడుగుతున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్న అన్నను బట్టి మరొకసారి నీకు వందనములు. ఇంకొన్ని ఆత్మ నడిపింపుని ఇచ్చి మీరే ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ, ఈ కూడిక తన్ని మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటూ, మా కొరకు త్వరగా రానైనా మా ప్రభువును ప్రియ రక్షకుండా యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. తెలుగులో చేయమ్మా. పల్లోకమందనమా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, ఈ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పల్లోకమందనమైనట్టు భూమి యందు నెరవేరునుగాక. అందిన ఆహారమును మాకు దయచేయి. ఆయన అపరాధం చేసి వాడిని క్షమించి ప్రకారం అపరాధం క్షమించు.
ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ మామన్ శోధనలోకి దగ్గర దృష్టి ఉందని చెప్పింది ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిండా నీవైనా స్వామి అమ్మే. ప్రిసిల్లా అన్మ్యూట్ చేసుకో. Our Father, which art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespassed against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. నిమ్మక్క మెతశల అంకుల్ ఉన్నారా? లేరమ్మా. బెన్నెట్నమ్మా? బెన్నెట్ అనే రాలేదు ఈరోజు.